కానీ ఎందుకు అంత పెద్ద సైజ్ వచ్చినాయి? ఇంతకు ముందు మనం హార్వెస్ట్ చేసుకుని ఇంత సైజ్ అయితే అవి ఇంతంత సైజ్ వచ్చినాయి కదా, చాలా పెద్ద సైజ్ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని కూడా కోసేసుకుందాము, అట్నుంచే కోస్తాను. ఒక రెండు కాయలకి ప్లేట్ నిండిపోయిందండి, నిజంగా మీరు చెప్తే నమ్మరు. ఇదిగో చూడండి, రెండు హాయ్ అండి, నమస్తే, నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో అయితే మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట. నిజంగా సైజ్ అయితే ఎంతెంత సైజ్ వచ్చినాయండి, అవి ఫ్రూట్స్ చాలా బాగా వచ్చినాయి. అవి హార్వెస్ట్ అయితే వెళ్ళిపోదాము. ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఫ్రెండ్స్, అదిగో చెప్పానండి, ఫ్రూట్స్ అనేటప్పటికి ఇవి రెడీగా ఉంటాయి. అసలు వెలే వస్తున్నాయండి, మధ్య అయితే చక్కగా అంటిపొళ్ళు అయ్యి బయట పెట్టినా కూడా తింటూ వెళ్ళిపోతున్నాయి అన్నమాట, అలవాటు అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే మనం ఏమైనా అంటిపొళ్ళు, మాగిపోయిన అంటిపొళ్ళు టేబుల్ మీద పెట్టేసినా తినేసి వెళ్ళిపోతున్నాయండి. అవి నేచర్లో నిజంగా చాలా అందంగా ఉంటాయి కదా, ఇవి వీటిని కూడా మనకి పార్ట్ ఆఫ్ మన లైఫ్లో. ఇంకా అయితే నేను ఆ ఫ్రూట్స్ని అయితే మటుకి చాలా పెద్దవి వచ్చినాయండి, ఎలా ఎందుకు అంత సైజ్ వచ్చినాయో కూడా హార్వెస్ట్ చేస్తే ఈ వీడియోలో చెప్తాను. అయితే లైక్ కూడా చేయండి, వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్లో తెలపండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ కూడా ఫాలో అవుతూ ఉండండి. నిజంగా ఫ్రూట్స్ అయితే మరి మామూలుగా రాలేదండి, చాలా బాగున్నాయి. అవి చూస్తేనే కడుపు నిండిపోతుంది నాకు, నిజంగా కొయ్యాలనిపించట్లేదు, అంత అందంగా ఉన్నాయి. కానీ ఎందుకు అంత పెద్ద సైజ్ వచ్చినాయి? ఇంతకు ముందు మనం హార్వెస్ట్ చేసుకుని ఇంత సైజ్ అయితే అవి ఇంతంత సైజ్ వచ్చినాయి కదా, అసలు ఎందుకు వచ్చినాయి అన్నది నేను వీడియోలో చెప్తాను. ముందు మనం హార్వెస్ట్కి వెళ్ళిపోతాము. నిజంగా చాలా పెద్ద సైజ్ వచ్చినాయండి, మళ్ళీ మనకి డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చేసినాయి. నిజంగా ఎంత ఎంత చాలా, ఒక్కొక్కటి 300 గ్రాముల పైన ఉంటుందేమో అనుకుంటున్నానండి. బరువు అయితే ఇంకా ముట్టుకొని చూడలేదు నేను, చేతిలో పెడుతుంటే రెండు చేతుల్లోని నిండిపోయిందండి. ఇంకా కాయ అయితేనే ఇంకా సరిపోలేదన్నమాట, చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చిందో. బాగా ఎదిగినాయండి కాయలు, ఇంతకుముందు ఇంతంత కాయలు కోసాను, ఇంతంత కాయలకి ఇంత కాయకి చాలా తేడా ఉందన్నమాట. అదే మీకు చెప్తున్నాను, ఎందుకు ఇంత అలాగా వచ్చినాయి అంటే అండి, ఈ పిందులు వచ్చినప్పుడు వర్షాలు పడ్డాయండి, ఒక వారం రోజులు మాత్రమే పడ్డాయి. ఆ తర్వాత నుంచి మిగతా 15 ఇప్పుడు ఈ అసలు ఇంక ఎండే కదా, ఈ వారం రోజుల నుంచో 10 రోజుల నుంచో మొత్తం మీద ఎండ బాగా కాస్తుంది. మనం ఇచ్చే బనానా ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఇచ్చుకుంటూ ఉంటాను కదండి, కంపోస్టు అవసరమైతే అలా బయట నేను వేసేసుకున్నాను, లేదంటే మీరు దానిపైన సాయిల్ కూడా వేసేసుకోవచ్చు. అంటుపొళ్ళు ఎప్పుడైనా లిక్విడ్ రూపంలో కానీ ఇలా ఇచ్చుకున్నాం అనుకోండి మాగిపోయినవి, కాయ సైజ్ పెరుగుతుంది. మెయిన్ ఏంటంటే దీనికి ఎక్కువ నీరు పట్టకూడదండి, ఈ వర్షాలకి మనం నీళ్ళు ఎక్కువైపోతే అవి వెంటనే ముగ్గుపోయి చిన్న కాయలు ఉన్నప్పుడు ముగ్గుపోతాయి అన్నమాట, ఎదగవమాట. ఇప్పుడు ఏంటంటే కొంచెం వర్షాలు లేని మొదలని ఇంకా చక్కగా ఎదిగినాయండి కాయ అయితేని. బోన్ మీల్ ఒకటి ఇచ్చుకోవాలండి మనం, చాలా బాగా వస్తాయి మళ్ళీ పోత అనేది. ఇప్పుడు చూడండి సైజు చాలా పెద్ద సైజ్ వచ్చిందండి, ఇంచుమించుగా నాకు తెలిసి ఇది 300 గ్రాములు ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాము, కాట అయితే మిస్ అవ్వకూడదు కదా. ఇప్పుడు మనకి ఒక ఫ్రూట్ అయితే వచ్చేసింది, చాలా బడా సైజ్ వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కటి అంటే కొంచెం బాగా చెట్టుగా పండింది అనుకోండి ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది, లేదా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు కోసుకున్నాం అనుకోండి కొంచెం లైట్ ఇంత రెడ్ రాకుండా కోసుకుంటే కనుక అది పులుపు వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా కోసేసుకుందాము, అట్నుంచే కోస్తాను. ఇది చూడండి ఫ్రూట్ అయితేనే చాలా పెద్ద సైజ్ వచ్చిందన్నమాట, ఇది కూడాని అసలు నిజంగా బెల వచ్చిందండి. నిజంగా అన్నీ ఒక 10 కాయలు కూడా ఇలాగే వచ్చి ఉంటే బెల ఉన్నది కదా అనిపించింది నాకైతేని. కానీ ఏంటంటే మనకి ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఏమన్నా పోత వచ్చినప్పుడు మటుకి సైజ్ మటుకి పెరుగుతాయి అన్నమాట. ఈ చలిగాలికి కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటాం కదా, ఆ కాయలు చక్కగా ఎదుగుతాయి అన్నమాట మనం ఇచ్చే పోషకాలకి. ఒక్క 2 కాయలకి ప్లేట్ నిండిపోయిందండి, నిజంగా మీరు చెప్తే నమ్మరు. ఇదిగో చూడండి, 2 కాయలకి అంటే ఎంత బాగా వచ్చినాయో, దాని పొట్ట నిండిపోయి తొక్క పలచగా ఉంది, అది బాగుంది, బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇంకో కాయ ఉంది ఇక్కడ, ఇది కూడా కోసుకుందాము. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటున్నారు, చాలా బాగుంటుంది. సైజ్ చూడండి, పగులు కూడా వంచింది చూసారా, అంటే అంత బాగా ఎదిగింది అన్నమాట, లోపల కండ బాగా గుజ్జు పెరిగింది. ఇదిగోండి, నిజంగా వీటిని పాలినేషన్ కూడా చేయలేదండి, ఇప్పుడు ఫ్లవర్స్ వచ్చినప్పుడు వర్షాలు అన్నమాట, కానీ చాలా బాగా వచ్చినాయి. ఇంకొక కాయ ఉంది, అది మనం మే ఉండే ప్లేస్లో ఉందన్నమాట, కిందకి వెళ్ళి కొయ్యాలండి. అది కిందకి వెళ్ళి కోసేస్తాను నేను, లేదంటే ఇక్కడి నుంచి అందడానికి ఏమైనా కర్ర ఏదన్నా ట్రై చేసి, లేదంటే కిందకి వెళ్ళిపోయి కోసుకుందాం. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ కోసినప్పుడల్లా నాకు ఇది ఒక ఆయుధం అయిపోయిందండి, ఇది చూడడానికి అసలు దేనికో తెచ్చి దీనికి ఉపయోగపడుతుంది. నిజంగా ఇది అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి, కానీ దీన్ని చూసినప్పుడల్లా నాకు నవ్వు వస్తూ ఉంటుంది. అమ్మో కొంచెం కష్టంగానే ఉంది అందుకోవడానికి.
ట్రై చేస్తున్నాను. ఇదిగోండి బాగా మన కింద ఫ్లోర్ లో ఉంది. చాలా లాంగ్ సైజ్ మట స్టెమ్ ఆ చివర్న వచ్చేయండి. ఇంతకు ముందు కూడా మూడు వచ్చేనే దీని ఫ్లవర్స్ ఏది నిలబడలేదు. ఇదిగోండి ఇక్కడ మూడు ఫ్లవర్స్ అయితే వచ్చేని గాని ఇదే మట ఇంకా మనకి కాయ అనేది నిలబడింది. ఇది కూడా కోసేసుకుందాము. బెల వచ్చేని కదండి కాయలు అయితేని సైజ్ బాగా పెరిగినాయి. ఇప్పుడు మళ్ళీ బోన్ మీల్ కానీ కొంచెం ఇచ్చి వర్మి కంపోస్ట్ ఇస్తే మనకి పూత అనేది చక్కగా వస్తుందన్నమాట. చూడండి ప్లేట్ నిండిపోయింది, నాలుగు కాయలకే ప్లేట్ నిండిపోయింది మనకి. కానీ ఫ్రూట్స్ అయితే మటుకి చాలా బాగా వచ్చినాయండి. ఇంకా ఉన్నాయి ఫ్రూట్స్, అవి కూడా కోసేసుకుందాము. అసలు ఆ వీడియో స్కిప్ చేయకండి. చాలా చాలా బాగా వచ్చినాయి ఆ ఫ్రూట్స్ కూడా, నాకు చాలా ఇష్టమైనవి ఇవి కూడా. ఏదైనా మన గార్డెన్లో పెంచుకున్నాం కాబట్టి మనకి ఎప్పుడు కాలితే అప్పుడు ఇలా ఫ్రూట్స్ పండుతూ ఉన్నప్పుడు మనం చక్కగా కోసుకోవచ్చు అన్నమాట ఈ వీటిని చక్కగా. ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాము. ఈ నాలుగు ఫ్రూట్స్ కోసుకున్నాం కదా, మిగతాయి కూడా అలాగే ఉంటాయి, అవి కూడా కోసుకుందాం. వెళ్ళిపోదాం నడు సైడ్. మనకి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే వచ్చేసినాయి కదా, మీకు తెలుసు కదా దీంతో జ్యూస్ కానీ నేను చాలా ఇష్టంగా చేసుకుంటాను. అయితే జ్యూస్లో కావాల్సింది లెమన్ అవసరం కాబట్టి మనకి నిమ్మకాయలు అయితే చెట్నిండా ఉన్నాయి, నిమ్మకాయలు కోసుకుందాం. వచ్చేది చూడండి ఎంత బాగా వచ్చేసినాయో కాయలు, నిజంగా చెట్నిండా బెలే ఉన్నాయండి. అయితే కొన్ని మనకి అయిపోయినాయో లేదో చూసుకుని కొన్ని కాయలు అయితే కోసుకుందాము రసం వచ్చేలాగా. ఇది ఇంకా అవుతుంది అనుకుంటున్నాను. ఇది ఇదే అయిపోయింది, లైట్ రంగు వచ్చింది. ఇది ఒక కాయ కోసుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఇంకా పిందులు కూడా ఉన్నాయి. ఇది ఒకటి, ఇది కూడా కోసుకుందాం అనుకుంటున్నాను. ఇది చిన్నగానే ఉంది, ఇంకొంచెం పెద్దగా ఉన్నది కోసుకుందాం. చెట్నిండా కాయలే కదా, మనకి ఏ కాయ కోసుకోవాలో కూడా తెలియట్లేదు. ఇది చిన్నది అవ్వలేదు, వచ్చేసింది బలం సరిపోక. ఇక్కడ ఉన్నాయి చూడు ఇంకా, ఇదిగో దీని కింద, ఇది ఇదిగో ఇటు పక్కన, ఇది కోసుకుందామా. ఇదే ఇంకా మళ్ళీ ఫస్ట్గా వచ్చాం, ఈ కాయ కోస్తున్నానండి. మిగతా అన్నీ చిన్నగా ఉన్నాయి, అవి కొంచెం ఎదిగిన తర్వాత కోసుకుందాము. అటు సైడ్ ఉన్నాయి, మనం చూసుకోలేదు సార్, ఇటే చూస్తా కూర్చున్నాం. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంక ఇప్పుడు కొయ్యలేండి, ఇంక ఈ రెండు కాయలు సరిపోతాయి. ఎప్పుడు కలితే అప్పుడే వచ్చి కోసుకోవచ్చు కదా. రెండు రంగు వచ్చేసి, రెండు వచ్చినాయి కానీ మనం చూడలేదు ఇవి. సరేలే తర్వాత కోసుకుందాం, మళ్ళీ ఏదో ఒక హార్వెస్ట్లోకి వస్తాయి. చూసారండి నేను ముందుసారి కూడా చాలా పెద్ద కాయలనే హార్వెస్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఈ కాయలు అయితే రెడీ అవినాయన్నమాట. మనకి తెల్లగా మధ్యలో ఇలా వైట్గా వస్తే ఇంకా ఈ కాయలు అయినట్టుమాట. ఇవి కోసుకునే ముందు మీకు ఇంకొకటి చూపిస్తాను, నడిసేయండి అక్కడికి కూడా వెళ్ళిపోదాము. వజ్ర వెళ్ళండి, దానికి నచ్చినట్టు వెళ్ళిపోయింది. సరేలే అనుకుంటే జామ చెట్టు మీద కూడా పడిపోయింది. ఓ పక్కన యాపిల్ బీరు పాపం వాటికి కాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి కేజీ జామ్ అంటారన్నమాట. ఇదిగోండి చూడండి కింద సైజు ఎంత పెద్ద సైజు వచ్చిందో. ఇంకా అవుతుందండి, ఇది ఇంకా పచ్చిగా ఉంది కాయ అయితేనే. ఇది కూడా అవిన తర్వాత కోసుకుందాం, ఇంకో రెండు రోజులు పడుతుందేమో అనుకుంటున్నాను ఈ కాయ అవ్వడానికి. దీనికి మనకి పెద్ద అవ్వాలంటే కొంచెం ఏ ఒకటి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉండాలండి. అయితే మనం ఇప్పుడు చూసారు కదా జాంకాయలు, అవి కేజీ జామ్ అన్నమాట. ఇప్పుడు మనం అసలైన హార్వెస్ట్కి వెళ్ళిపోదాం, నడిసేయండి అక్కడికి. ఇదిగోండి ఎంత బాగా వచ్చేసినాయో కాయలు అయితేనే. ఇవైతే మనకి ఇప్పుడు హార్వెస్ట్కి అయితే రెడీగా ఉన్నాయన్నమాట. ఈ ఐదు కాయల్లో మనకి ఎన్ని కాయలు అయినది నేను చెప్తాను మీకు. ఎందుకంటే కొన్ని మనకి కళ్ళు పూర్తిగా ఇలాగ విడిచిన తర్వాత వైట్ అనేది రావాలన్నమాట మధ్యలో. అలా వైట్ వస్తే మనం ఏ బియ్యం పేపర్లోనో వేరే దాంట్లో పెట్టుకుని మొగ్గ పెట్టుకోవచ్చు. ఇవి ఇప్పుడు మన చెట్టుకి ఈ కాయలు ఉన్నాయి కదా, ఇది సీడ్ ద్వారా వేసిన మొక్క అండి. ఇది విత్తనం ద్వారా వచ్చిన మొక్క, అదే మనకి బాగా క్రాప్ వస్తుంది. ఇవేమో నేను అక్కడ తెచ్చిన నర్సరీలో తెచ్చిన మొక్కలు అన్నమాట. ఒకటి రెడ్ అని చెప్పి, ఒకటి మామూలుగా ఏదో రకం చెప్పారండి, ఆ రకం అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ మళ్ళీ పిందులు అయితే వచ్చినాయన్నమాట. మొన్న కోసిన తర్వాత కాకుండా మళ్ళీ ఇదిగోండి ఇది వచ్చిన పిందు, అక్కడ మూడు పిందులు వచ్చినాయన్నమాట కాయలు అయితేనే. ఇక్కడ మరి ఇది ఇంకోటి మళ్ళీ తెచ్చుకున్నాను. ఇవన్నీ ఇవైతే ముదర అంటే రెండు మూడు సంవత్సరాల మొక్కలన్నమాట. ఇది రీసెంట్గా తెచ్చుకున్న ప్లాంటే. ఇది రెండో కాయ అండి, సైజు మట్టికి పెద్ద సైజు వస్తుంది కాయ అయితేనే అని చెప్పేసి చెప్పారు. మరి ఇంకా ఎదగలేదు, ఇది ఇంకా పిందు కింద ఉంది కాబట్టి దీన్ని తర్వాత చూద్దాము వీటి సంగతి. ఇప్పుడు ఇవైతే కోసేసుకుందాము. టేస్ట్లు అయితే ఒక్కొక్క చెట్టుది కొంచెం లైట్ పులుపు తీపి వస్తుంది. ఒక్కొక్కటి అయితే ఇంకా పంచదార పానకమేనండి, ఇంకా అంత బాగా వస్తుంది. కత్తిరి అక్కడ మర్చిపోయినట్టున్నాను. ఇదిగోండి ఈ వైట్ వస్తుంది కదా మధ్యలోని, ఈ వైట్ కింద కనబడుతుంది చూడండి లైట్ ఎల్లో కలర్లో, అది ముగ్గుపోయినట్టండి మనకి. ఇది కూడా అంతేనండి, ఇంక ఇది కూడా కోసుకున్నాను. ఇది కూడా అంతే సేమ్, ఇంకా వైట్ వచ్చేసింది, ఇది పగులు కూడా వస్తుంది అన్నమాట. ఇంక ఇది కూడా కోసేసుకుందాం.
కాయలైతే బెలే వచ్చనియండి మన చెట్టుకాయలనే కుండీలో పెట్టుకొని పెంచుకున్నామనే కాకుండా చాలా బాగా వచ్చని ఇది కూడా అయిపోయిందండి ఇదిగోండి ఇక్కడ లైట్ గా yellow టైప్ వచ్చేసింది ఇది కూడా కోసేసుకుందాము ఇప్పుడు ఈ నాలుగు కాయలు పట్టుకొని అక్కడికి వెళ్ళిపోదాము నర్సింగి ఇది మనకి బూస్ తెగలంటవండి ఇది పెద్ద మామూలుగా ఉండేది రెగ్యులర్ గా ఉండేది ఏదైనా మనం లిక్విడ్ ద్వారా అయినా మనం స్ప్రే చేసుకుంటే పోతుందిమాట ఇప్పుడైతే మనకి ఫ్రూట్స్ చూసారా మన టెర్రస్ మీద ఎంత బాగా వచ్చేసినాయో ఇవి చక్కగా పండిచుకోవచ్చండి మన టెర్రస్ మీద సీతాఫలాలు కూడా మన డ్రాగన్ ఫ్రూట్ ఎలా అయితే పండిచుకుంటామో సీతాఫలం కూడా అంతేనండి వాటి మంచి పోషకాలు ఇచ్చుకుంటే చాలా బాగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పటికైతే నా ప్లేట్ నిండిపోయింది ఇప్పుడు మనం కాట వేసేసుకుందాం నర్సేయండి మెయిన్ మీకు ఇక్కడ ఇంకోటి చూపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీకు కనబడుతున్నాయి ఆ సపోటా పళ్ళు ముందు పట్టు హార్వెస్ట్ చేసినప్పుడు అవి ముగ్గబెట్టానండి బియ్యం పేపర్లో వేసి ముగ్గబెట్టాను అవి ఎలా పండినాయి అన్నది నేను మొత్తం కోసి చూపించాను అన్నమాట అది షార్ట్ ఛానల్లో వస్తుంది కాల్తదని లింక్ డిస్క్రిప్షన్ లో చూడండి అది వస్తదన్నమాట వీడియో ఇదైతే ఇప్పుడు అవ్విందా అవలేదో తెలియట్లేదు ఇంకొంచెం ఇంకో రెండు రోజులు చూసిన తర్వాత కోసుకుందాం లేండి ఇది కూడా పెద్ద సైజే వచ్చినాయి కదా కొంచెం ఇంకా బలంగా ఇచ్చుకుంటే ఇంకా వచ్చినట్టే నిలబడిపోతుందండి సపోటా కూడా చాలా బాగా కాస్తది అవి కూడా త్వరలో కోసుకుందాం ప్లేట్ నిండని ఇప్పుడైతే మనం కాట అయితే మిస్ అవ్వకూడదండి కాట పెట్టేసుకుందాము ఆన్ చేస్తున్నాను అదే బయట మార్కెట్లో ఇంత క్వాలిటీగా ఇంత పెద్ద సైజులో ఫ్రూట్స్ అయితే కేజీ 450 లేదా 500 అలా ఉందండి రేటు హైయెస్ట్గానే ఉంది ఇంతకు ముందు కూడా చెప్పాను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇంత ఆర్గానిక్గా పండించుకున్నాయి అయితే ఇంకెంత కాస్ట్ ఉంటాయి మనకు దొరికే దొరకవు అనుకోండి మనం ఎలా టెర్రస్ మీద పండించుకోవాలి కానీ ఇప్పుడైతే నేను ఇవి కాట పెడదాం అనుకుంటున్నాను ఒక ఇది చాలా బరువు ఉన్నాయండి మూడు కాయలు అయితే బాగా బరువు ఉన్నాయి ఒకటి అయితే చిన్న ఇంతో మాదిరిగా వచ్చింది ఎప్పుడు వచ్చింది అనిలా వచ్చింది ఇవి మట్టికి బాగా వచ్చినాయి ఇది నొక్కమ్మ ఒకసారి అది ప్లేట్ వెయిట్ అయితే ఒక కాయ అయితే ఈ లోపల గెస్ చేయండి నా లెక్క ప్రకారం అయితే 300 కానీ 250 కానీ ఉంటుందేమో అనుకుంటున్నాను ఇది అయితే చూద్దాము ఎంత 316 వావ్ 300 అయితే వచ్చేసిందండి చాలా బాగా సైజ్ పెరిగింది కదా అంటే ప్యాకేజీ పైన వచ్చింది ఒక్కొక్క కాయ అని ఇది కూడా చూద్దాము ఇది ఇంకా బరువు ఉంది ఇది 350 వస్తుంది అనుకుంటున్నాను ముందు 316 వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ ఇది కూడా పెట్టి చూద్దాం ఒకసారి 343 గ్రాములు చెప్పాను కదండి చాలా బాగా వచ్చినాయని ఇది కూడా సేమ్ అదే సైజు చూద్దాము 300 గ్రాములు నేను అన్నది బట్టికి కరెక్ట్గా వచ్చేసింది ఇది కొంచెం చిన్న సైజు వచ్చింది వీటి మీద ఇది ఎంత వచ్చింది 200 అనుకుంటున్నా 204 గ్రాములు అంతే కరెక్ట్గా గెస్ చేసేసానండి చేతి బరువు తెలిసిపోతుంది నాకు ఉజ్జాయింపు మొత్తం వేసుకుందాము ఇప్పుడు కేజీయా ఎంత చూడు 1164 గ్రాములు అబ్బా కేజీ అయితే వచ్చినాయండి ఎంత మనం నేను నా లెక్క ప్రకారం అయితే అసలు డబ్బులతో ఖరీదు కదండి ఇటువంటి ఫ్రూట్స్ ఆర్గానిక్గా పండించుకుని ఎక్కడ దొరకో మనం సొంతంగా పంట తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటున్నాయి చాలా స్వీట్గా ఉంటున్నాయి చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ఈజీగా పండించుకోవచ్చు మీకు ఒకవేళ మొక్కలు దొరకకపోతే ఫ్రూట్స్ ద్వారా మీరు మొక్కల్ని సీడ్స్ తీసుకుని ఆ ఫ్రూట్స్లో ఉన్న నల్లగింజలు తీసుకుని మీరు మొక్కలు జర్మినేషన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనం మొత్తం ఒకసారి కాట అయితే మిస్ అవ్వకూడదు కదా వేసేసుకుందాము మళ్ళీని అసలు ఈరోజు ఎంత మనం హార్వెస్ట్ చేసుకున్నాం అనేది మనకి తెలియాలి కదా 1707 గ్రాములు దగ్గర 2 కేజీలకు దగ్గరగా వచ్చేసిందండి చూసారు కదా ఎప్పటికప్పుడు నేను హార్వెస్ట్లు చేసుకుంటున్నాను కేజీలు ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అవ్వండి బాయ్ అండి